Okay.
Tam bir çip oldu. Monica. సార్ ఇక్కడ కొంచెం మేడం కిచెన్ ఓకే.
ఎంపీగా గెలిచినాక ఫస్ట్ ఇనాగ్రేషన్ బడి. నాకు పిల్లలు అంటే ఎంత ఇష్టమో అందరికి తెలుసు. పిల్లల కోసం ఇంత మంచి స్టాండర్డ్తో ఈ బడి ఇనాగ్రేషన్ చేయడం, ఇది నుంచి మంచి పరిణామం. చాణక్య సంస్థల యజమాని మనోహర్ రెడ్డి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరియు ఈ స్కూల్ బాగా ఫ్లరిష్ కావాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుతాను. సమాజానికి మెరుగైన విద్యా బోధన అందింపచేయాలనే సత్సంకల్పంతో అంబిట్సే ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన సదుపాయం అందింపచేయాలనేటువంటి ఒక సంకల్పంతో కరస్పాండెంట్ శ్రవణ్ రెడ్డి. వాస్తవంగా ఒక విధంగా ఇది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం లభించే విధంగా, అట్లాగే మెరుగైన విద్యాబోధన కల్పించాలనే ఆలోచనతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక విద్యా సంస్థగా నేను భావిస్తున్నా. దీన్ని అంటే సమాజంలో నిరుపేద వర్గాల వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా, కేవలం ఆర్థికంగా ఉన్నత వర్గాల వారికనే కాకుండా నిరుపేద వర్గాల వారికి కూడా తోడుగందించే విధంగా మరి ఈ విద్యాబోధన సౌకర్యం ఇందులో కొనసాగాలని చెప్పని వాళ్ళు జగిత్యాల జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకోవడంతో తప్పకుండా ఇది అన్ని వర్గాల మెప్పు పొందుతుందని చెప్పని ఆశిస్తున్నా. అలా అరవింద్ గారు ఏదైతున్నదో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తదుపరి మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా కేంద్రాన్ని సందర్శించటం, మరి వల్ల ఈ కార్యక్రమంలో కలిసి పాల్గొనే అవకాశం కలిగినందుకు మరి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగమైనటువంటి జగిత్యాల నియోజకవర్గాన్ని ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ఒక జాతీయ స్థాయిలో కల్పించాల్సినటువంటి ఒక సదుపాయాలు. అవి రైల్వే శాఖకు సంబంధించినవి కానివ్వండి, నేషనల్ హైవేకి సంబంధించినవి కానివ్వండి, ప్రాధాన్యతతో ఇక్కడ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని వారికి విజ్ఞప్తి చేస్తాను.